విశాఖ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇంకా రభస కొనసాగుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. వివిధ పార్టీలు కూడా సంఘాలు కూడా దానికి మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంఘాలు కూడా ఈరోజు విశాఖలో సంతకాలు సేకరణ చేపట్టిన పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్ రామకృష్ణ గారు, విశాఖలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి వ్యతిరేకిస్తూ ఈరోజు సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన సంతకాల సేకరణ, అట్లాగే విశాఖలో జరిగిన మేజర్ ఇన్సిడెంట్కి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఎస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాదాపు 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదంతో అప్పుడు ప్రారంభమైంది. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయాలన్న యోచనలో ఉండటం, ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీని మీదకే ఈ మేరకు గత సంవత్సరం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు ఇటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి మిగిలిన కార్మిక సంఘాలు, అదేవిధంగా మిగిలిన సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఒకసారి మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. కానీ ఈ పరిస్థితుల్లోనే ఈ రోజున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్తో సహా 98 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో 98 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో ఉంటే అందరి కార్పొరేటర్స్ మేయర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు జీవీఎంసీలో. ఈ సమావేశంలో వాళ్ళు ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి పార్టీలకు అత్యధికంగా అన్ని పార్టీల వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ పార్టీల వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఈ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి నాయకత్వంగా మేయర్ ఎవరైతే ఉన్నారో, మహిళా మేయర్ వెంకట కుమారి, ఈ హరి వెంకట కుమారి ఈవిడ సమక్షంలోని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తీసుకున్నటువంటి చర్చ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యి బోనివ్వము అని చెప్పేసి, అవసరమైతే విశాఖపట్నంలోనే కాదు ఆందోళన చేసేది, అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నాం అని చెప్పి ఈ రోజున ఈ 98 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. దాంతో పాటుగా ఆల్ పార్టీస్ సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ కూడా సంతకాలు చేశారు. దీంతో పాటుగా ప్రతి వార్డులో ఉన్నటువంటి ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంతకం అందులో తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని చెప్పి వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోటి సంతకాలు చేసి దీన్ని ఢిల్లీకి పంపించాలి, కేంద్రానికి పంపించాలి, ఇప్పటికైనా కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనుచితంగా భావిస్తున్నాము, ఇక్కడ ప్రజలు కూడా అనుచితంగా భావిస్తున్నారు కనుక వాళ్ళ నిర్ణయం వెనక తీసుకోవాలని చెప్పి విశాఖ వాసులు కోరుతున్నట్లుగా వీళ్ళు తీర్మానం చేశారు. ఈ రోజున ఈ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రానున్న 1 వారం నుంచి 10 రోజుల్లోపు ఈ సంతకాల సేకరణ పూర్తిగా చేసి ఢిల్లీ తీసుకెళ్లి పెద్దలందరూ తీసుకెళ్లి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకవేళ అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఢిల్లీలో కూడా ఆందోళన చేయడానికి ఈ 98 మంది కార్పొరేటర్లు మేయర్తో సహా అందరూ కూడా డిప్యూటీ మేయర్ అందరూ ఫ్లోర్ లీడర్లు కలిసి కేంద్రం ఎదుర్కొనే ఆందోళన చేయాలని వీళ్ళు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇది ఒక తొలి అడుగు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కార్మిక సంఘాలే దీనికి లీడ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలతో పాటుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మిగిలిన హెచ్పీసీఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఇలాంటి అనేక కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ వచ్చేసారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ కోణంగా తీసుకుంటున్న పరిస్థితి వైసీపీ కాకుండా, ఇక్కడ అధికారికంగా ఉన్నటువంటి వైసీపీ కాకుండా టీడీపీ అలాగే జనసేన, ముఖ్యంగా ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ కూడా కలిసి ఈ రోజున ఆందోళనని మరొక కోణం వైపు తీసుకెళ్తున్నారు. కేంద్రం దిగి వచ్చేంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి, ఈ 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదన్న కోణంలోనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ మేరకు వీళ్ళు కూడా ఒడివడిగా ఈ అడుగులు వేస్తున్నారు. దాదాపుగా కోటి సంతకాల సేకరణ చేసిన తర్వాత ఢిల్లీ ఈ ఉద్యమం ఢిల్లీకి మారే అవకాశం కనిపిస్తోంది. రైట్. అంటే ఆర్కే గారు, అంటే స్థానికంగా ఎట్లాంటి మద్దతు లభిస్తుంది? వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల మద్దతు కూడా ఓవైపు కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఇప్పటికే పెద్ద స్థాయిలో ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎట్లాంటి మద్దతు లభిస్తుంది? ఎస్, ఇది ఒక మంచి అడుగని చెప్పుకోవచ్చు మనం కూడా. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే విశాఖ అభివృద్ధి జరిగింది. విశాఖ అభివృద్ధి అనేక కోణాల్లో జరిగి ఉండొచ్చు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినాక 23,000 ఎకరాలని దాదాపుగా ప్రభుత్వం ఆ రోజుల్లో ఎక్వైర్ చేసింది. అది తక్కువ రేట్లు, 1,000 రూపాయలు కూడా ఎకరం కొన్న ఆ రోజుల్లోనే. కానీ ఈ నేపథ్యంలోనే వచ్చిన తర్వాత
ప్రత్యక్షంగా 27,000-23,000 మంది, పరోక్షంగా మరొక 40,000 మంది ఈ కర్మాగారం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తద్వారా విశాఖపట్నంలో అన్ని రకాలుగా అభివృద్ధి, షాపింగ్ మాల్స్ కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఉంది. అదేవిధంగా విద్య రంగులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, పిల్లలు ఈ చదువుల కోసం స్కూళ్ళు కాలేజీలు, ఇలాగ ప్రతి దానిలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ అభివృద్ధికి అదొక ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేటర్లందరూ కూడా చేతాటి మీద రావడం అనేది మంచి ఆశాజనకం అని చెప్పొచ్చు. ఇది ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలు కావాలని రిటైర్డ్ ఉద్యోగులు కానీ, విశాఖ నగర వాసులు కానీ, లేదంటే వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకటే కోరిక, దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలనే కోరిక ఏదైతే ఉందో దానికి ఇది తొలి అడుగుగా మనం చెప్పొచ్చు. తప్పనిసరిగా ఈ విధంగా అందరూ కలిసికట్టుగా మాత్రం పార్టీలకు అత్యధికంగా వీళ్ళు ముందుకెళ్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు.